नमस्ते मित्रलारा, वेलकम टू वॉइस ऑफ गरुड़ा, हाउ टू डील विथ प्रॉब्लम्स। अयिते ई रोज़ एपिसोड लो पदा अड्डंकुला लेदा अवकाशाला, मनिषि जीवितंलो परिस्थितुलु अंटे ई अन्नि विषयाल्लो कूडा क्लुप्तंगा तेलुसुकुंदाम। जीवितंलो तामु चविचूसिन पराजयालके परिस्थितुल्नि बयट विषयाल्ले निंदिंचडं चाला मंदिकि अलवाटु। चाला मंदि विद्यार्थुलु మా ఉపాధ్యాయుడి సరిగ్గా బోధించలేదనో, మా కళాశాల మంచిది కాదనో సాకులు చెబుతూ ఉంటారు. అలాగే చాలామంది ఉద్యోగ విషయాలలో కలిగిన అపజయాలకు కూడా ఇదే రకమైన సాకులు చెబుతూ ఉంటారు. బయట విషయాల్లో నిందించడం చాలా సులభం, అయితే సుమారుగా ఇదే రకమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మరికొందరు బాగానే రాణించగలుగుతున్నారు కదా. కాబట్టి వారిలో ఏదో తేడా ఉందన్నమాట. జేమ్స్ ఎలన్ ఇలా చెప్పాడు, మనిషి తన గొంతమ్మ కోరికలకు పేరాసలకు తగినట్టుగా బయట ప్రపంచాన్ని మార్చలేడు, కానీ తన కోరికల్లే పక్కన పెట్టగలుగుతాడు. బయట విషయాల పట్ల తన ఆలోచన సరళి మార్చుకోవటం ద్వారా అని ఓ కొత్త రూపాన్ని సంతరించుకునేలా చేయగలుగుతాడు. మనిషి తన పట్ల ఇతరులు ప్రవర్తించే తీరును మార్చలేడు, కానీ వారి పట్ల తన ప్రవర్తన సక్రమంగా ఉండేలా తానే మారగలుగుతాడు. మనిషి తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ప్రహరీ గోడల్ని పగలగొట్టలేడు, కానీ తెలివితేటలతో వాటికి అనువుగా తనను తాను మార్చుకోగలడు, లేదా తన మానసిక దృక్పథాన్ని మరింత విశాలంగా చేసుకోవటం ద్వారా మరింత గొప్ప స్థితిగతుల్లోకి ఎదుగుతాడు. బయట విషయాలు మన ఆలోచనల్ని అనుసరిస్తాయి. మీ ఆలోచనల్ని మార్చుకుంటే బయట విషయాలు తమను తాము సవరించుకుంటాయి. దోటి వారి ప్రవర్తనలాగే పరిస్థితులు, పరిసరాలు మొదలైనవి బయట విషయాలు. స్వతహాగా ఏది చెడ్డది కాదు, అలాని మంచివి కూడా కావు. మన మానసిక దృక్పథం, మానసిక పరిస్థితులు వాటిని ఆ విధంగా చేస్తాయి. సరైన మానసిక దృక్పథం లేకపోవటమే మనిషి యొక్క అభివృద్ధిని నిజంగా కుంటుపరిచే లోటు. ఎప్పుడైతే ఒక మనిషి తనకున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తన శక్తిని పెంపొందించే ఓ అంకుశపు పోటుగా భావిస్తాడో, తనలోని లోటుపాట్లనే తన గమ్యానికి విజయవంతంగా చేర్చే సోపానాలుగా చూస్తాడో, అప్పుడు అవసరంలో నుంచి సృజనాత్మకత, అంటే చూడగానే పరిస్థితుల యొక్క లోతుపాతుల్ని అంచనా వేయగలిగే శక్తి పుడుతుంది. అవరోధాలే సాధనాలుగా మారుతాయి. మనల్ని బంధించేది, ముక్తి నుంచి విడిపించేది బయట వస్తువులు ఏవీ కావు. వాటిని గురించిన మన ఆలోచనలే మనం ఇంతకుముందు అధ్యాయంలో చదివినట్టుగా మన పరిస్థితుల పట్ల, తోటివారితో మన సంబంధ బాంధవ్యాల పట్ల మన నడవడికి అత్యంత ముఖ్యమైనదే. జీవితంలో సమస్యల్ని ఎదుర్కొనే విషయంలో కూడా ఇదే వర్తిస్తుంది. సరైన దృక్పథాన్ని కలిగి ఉండే వ్యక్తే సమస్యలు ఏవైనా ఉన్నాయా, సరే మరేమీ పర్వాలేదు, నేనున్నది వాటిని పరిష్కరించడానికే కదా అని అంటాడు. ఇలా ధైర్యంగా పలకడం సాధ్యమేనని మీరు అనుకుంటున్నారా లేదా? అలా అనటం ముమ్మాటికి సాధ్యమే, అందరూ అలా అనగలగాలే. మరి అది ఎలా సాధ్యం? ఎప్పుడైతే మనం ఒక అడ్డంకిని ఓ అవకాశంగా మలుచుకోగలుగుతామో అప్పుడు అది మనకు కూడా సాధ్యపడుతుంది. సరే ఇప్పుడు తెలుసుకుందాం, అడ్డంకులా లేదా అవకాశాలా? కొంతమంది జీవితంలో అన్నీ సమస్యలుగానే అన్నీ అడ్డంకులుగానే తోస్తాయి, కానీ తెలివిగలవాడు అడ్డంకినే ఓ అవకాశంగా మలుచుకుని దాని సాయంతోనే పైకి ఎక్కుతాడు. ఒకసారి రెండు జట్ల మధ్య ఓ ఫుట్బాల్ ఆట జరుగుతుంది. చాలామంది ప్రేక్షకులు చూస్తున్నారు. అక్కడ ఓ అమాయక గ్రామస్తుడు నిలబడి ఆటను చూస్తున్నాడు. ఆ ఆట గురించి అతనికి ఏమీ తెలియదు. కొంతసేపు ఆట చూసిన తర్వాత తన పట్నపు స్నేహితుడితో, ఒకే బంతి కోసం ఈ తగులాట దేనికి, నా దగ్గరికి వస్తే అందరికీ తలో బంతి ఇస్తాను కదా అని అన్నాడు. అతడు అందరికీ తలకు బంతిని ఇస్తే ఇంకా ఆట అనేదే ఉండదు. ఒక మనిషికి ఆ బంతి ఓ అడ్డంకిగా తోస్తుంది, అదే సమయంలో మరొకరికి ఆ బంతి ఓ అవకాశంగా కనిపిస్తుంది. తెలివిగల వాడికి ప్రతి అడ్డంకు ఓ అవకాశమే, కానీ తెలివి తక్కువ వాడికి ప్రతి అవకాశం ఓ అడ్డంకిగా కనిపిస్తుంది. ఒకవేళ మీరు మేడ మీదకి చేరుకోవాలి అంటే మెట్లు ఎక్కి వెళ్ళాలి. పైకి ఎక్కడానికి ఆ మెట్లు మనకి సహాయపడతాయి, కానీ ఆ మెట్లనే మీరు చూసి అవే అడ్డంకులు అనుకుంటే
మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. దీన్ని గుర్తుంచుకుంటే ఓ గాలిపటం గాలికి ఎదురు తిరిగి పైకి ఎగురుతుంది, కానీ గాలి వాలును ఎగరదు. మీరేదో ఒక పనిని చేపట్టారనుకోండి, జనం దాన్ని వ్యతిరేకించి మీ మీద అన్ని రకాల విమర్శలు వర్షం కురిపిస్తున్నారనుకోండి, సగటు మనిషి అసలు ఆ పని జరగనే జరగదని అనుకుంటాడు. కానీ తెలివైన వాడు, పనిలో నేర్పరైన వాడు ఆ వీధి కుక్కలా మురిగే వాళ్లకు ఎప్పుడూ బెదిరిపోడు. అసలు దీన్ని అంతటినీ ఒక్క మాటలో చెప్పాలంటే ఆ దూషణలు తిరస్కారాలే అతనికి ఆశీర్వాదాలు అవుతాయి. సమస్యలు అడ్డంకులు ఎదురవుతాయనే భయంతో అదుములైన వారు ఏ పనిని ప్రారంభించరు. పనిని మొదలుపెట్టి సమస్యలు ఎదురవ్వగానే మధ్యలో ఆపేసేవారు మధ్య రకం మనుషులు. ఉత్తములైన వారు మాటి మాటికి సమస్యలు ఎదురవుతున్నా చేపట్టిన పనిని వదలకుండా పూర్తి చేస్తారు. ఎన్నో యుద్ధాలలో విజయం సాధించిన నెపోలియన్, అందరికన్నా ఎక్కువ పట్టుదల ఉన్నవాడికే విజయం లభిస్తుంది అని చెప్పాడు. కార్లైల్ అనే ఓ గొప్ప మేధావి, ప్రతి గొప్ప పని ప్రారంభించినప్పుడు అసాధ్యమైనదే మీరు చేసే పనిని చక్కగా అర్థం చేసుకోండి, చేసేటప్పుడు హెర్క్యులిస్ లాగా పనిచేయండి. చూసారా, పట్టుదల అనేది విజయాన్ని సాధించిన మనుషుల జీవితాలలో మనం తప్పక గమనించే ఓ లక్షణం. మీరు సృజనాత్మకతను పెంపొందించుకునే ఎలా ఏ పని చేయాలో చక్కగా అర్థం చేసుకుంటే మీ అభివృద్ధిని ఆపగలిగేది అసలు ప్రపంచంలో ఏది ఉండదో. ఏ మనిషికి అన్ని సందర్భాల్లోనూ అవకాశాలు కనిపిస్తాయో ఆ మనిషికి అసలు సమస్యలే ఉండవు. సమస్యలు సులభంగా ఎలా పరిష్కరించాలో అతనికి తెలుసు. మరి ఈ సమస్యల్ని ఎదుర్కోవటం ఎలా? అసలు సమస్యలంటే ఏంటి, దేని గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక డెఫినెట్గా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి. మిత్రులారా, ఒక్క నిమిషం ఆగండి. ఇంతవరకు నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీరు విన్నారు అంటే కనుక మీరు తప్పకుండా మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారనే అర్థం. అవును, అది నిజమే. మీరిప్పుడు సమస్యలు ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే కొత్త వాళ్ళకి ఈ వీడియోను చూస్తున్నట్టయితే ఈ ఎపిసోడ్ కంటే ముందుగా కొన్ని ఎపిసోడ్స్ని ఆల్రెడీ అప్లోడ్ చేయటం జరిగింది, వాటిని వెళ్ళి చూడండి. అప్పుడు ఈ ఎపిసోడ్ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు. సరేనా, నెక్స్ట్ ఎపిసోడ్లో ఓ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే వీలైతే ఒక్కరికైనా సరే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి.